हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाल्टी वीडियो गुत्ती वंकाय कूरा एला तैयार चेसुकोवालने वीडियो चूपिस्तानंडी। मनम रेगुलर गा चेसुकुने गुत्ती वंकाय कूर काकुंडा कैटरिंग स्टाइल्लो एला तैयार चेसुकोवालने वीडियो चूपिस्तानु चूद्दामु। अंदुकु नेनु हाफ केजी वरकु मीडियम साइज वंकायलु तीसुकुन्नानु। अलागे बागा पंडिन नालुगु टमाटालु 1.5 टेबल स्पून कारमु 1/2 टेबल स्पून पसुपु रुचि की सरिपडनंत उप्पु 3 नुंचि 4 टेबल स्पून्लु आयिल् अंडी। अलागे 1 टेबल स्पून धनियालु 1/2 टेबल स्पून जीलकर्र 1/4 टेबल स्पून मेंतुलंडी 1.5 टेबल स्पून वेरुशनग वित्तनालु अलागे 1.5 टेबल स्पून तेल्ल नुव्वुलु 1 टेबल स्पून गसगसालु कोद्दिगा कोब्बरंडी 1/2 इंच वरकु दाल्चिन चक्क 4 నుంచి 5 లవంగాలు మీడియం సైజు ఉల్లిపాయండి కొద్దిగా కరివేపాకు। ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూద్దాము। మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి। స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక వేరుశనగ విత్తనాలు వేస్తున్నాను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ విత్తనాలు మాడకుండా వేయించుకోవాలండి। ఇవి వేగిపోయాయండి। ఇప్పుడు జీలకర్ర మెంతులు ధనియాలు వేసుకొని మాడకుండా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని। ఇందులో దాల్చిన చెక్క లవంగాలు వేసి వేయించు ఇందులోనే గసగసాలు తెల్ల నువ్వులు వేసి వేయించుకుందాము మాడకుండా ఈ విధంగా వేయించుకోవాలండి। చక్కగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లార పెట్టుకోవాలి। చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి। ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని వంకాయ తొడలు పొడవుగా ఉంటాయి కదండి కొద్దిగా కట్ చేసుకొని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి। కట్ చేసుకొని salt water లో వేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవదు అలాగే చేదు కూడా ఎక్కదండి। ఈ విధంగా salt water లో వేసుకోవాలి। అదే కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక వంకాయలు అనేటి వేయించుకోవాలండి। ఆయిల్ వేడెక్కిందండి ఈ వంకాయలు వేసి వేయించుకుందాం। అలా వేయించుకున్నప్పుడు కొద్దిగా salt వేసి వేయించుకుందాం అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలండి। కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు వేయించుకోవాలి। మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి। వేయించుకోవాలి చక్కగా వేగిపోయండి। చిన్న ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము। ఇదే నూనెలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము। ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాము। అయిపోయిందండి। ఇప్పుడు టమాటాలు 4 తీసుకున్నాం కదండి అది ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి। మొత్తం ప్యూరీ చేసుకొని అది కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి। పచ్చి వాసన వరకు వేయించుకోవాలండి। ముక్కలుగా కట్ చేసి వేస్తే అలాగే కనిపిస్తుంటుందండి। ఇలా పేస్ట్ చేసుకుంటే మనకి గ్రేవీ కూడా బాగుంటుంది। వేయించుకోవాలండి। ఇది వేగేలోపు మనము మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము। దినుసులన్నీ చక్కగా చల్లారిపోయాయండి। ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము। ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కొబ్బరి ముక్కలు వేస్తున్నాను। ముందు ఒక రౌండ్ ఇది గ్రైండ్ చేసుకోవాలండి। ఇది ఒక రౌండ్ గ్రైండ్ చేశాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసి పౌడర్ చేసుకొని తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ చేసుకుందాం। వేగంగా పౌడర్ చేశాక కొద్దిగా నీళ్ళు వేసి మొత్తం పేస్ట్ రెడీ చేసుకోవాలండి। ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకోవాలి చూడండి।
టమాటా కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం అందులో. మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందామండి. ఆల్రెడీ మనం వంకాయలు వేయించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండీ, చూసుకొని ఉప్పు వేసుకోవాలి. అలాగే కారము పసుపు 1½ టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనము మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, జార్ కూడా శుభ్రంగా కడిగి ఇందులో పోసాము. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్గా పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి మసాలాని. మూత తీసి చూద్దామండి. ఆయిల్ సపరేట్ అయింది చూడండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము వంకాయలు వేసుకొని మరో 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. వంకాయలు అయితే మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, వంకాయలు వేసేసుకోవడమే. వంకాయలు వేసి మిక్స్ చేసుకుందాము. కొద్దిగా బెల్లం వేసుకుందామండి. కొద్దిగా బెల్లం వేసుకుందాము. బెల్లం వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందాము. చక్కగా రెడీ అయిందండి. ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తెలితే మసాలా మనకి చక్కగా ఉడికినట్టండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము చూడండి. క్యాటరింగ్ స్టైల్ మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి ఈ వంకాయ కూర. రోటీ, పుల్కా, చపాతీ, బిర్యానీతో బాగుంటుంది. అదే వేడివేడి అన్నంతో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ.